నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో బీజేపీ నేతలు అయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశం మీద అయితే ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఈ అంశాన్ని మోదీ గారు ఇద్దరు కీలక నేతలకు ఇచ్చారు ఆ బాధ్యతల్ని అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. అయితే మోదీ గారు సైడ్ అయిపోయారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ పెద్దలు కొంచెం ఆలోచిస్తున్నారు, తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఈ ఏదైతే పొత్తు అంశం ఉందో దాన్ని కేంద్ర మంత్రులకి అప్పజెప్పారని చెప్పేసి తెలుస్తుంది. కీలక ఇద్దరు కేంద్ర మంత్రులకని. సో ఆ ఇద్దరు ఎవరు, ఎందుకు మోదీ గారు అసలు తప్పుకున్నారు సార్? సో ఒకటేంటంటే, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనేది ఒక ఆలోచన. లేదు లేదు, తెలుగుదేశం పార్టీతో వద్దు, మనమే నేరుగా వెళ్ళిపోయి మన పార్టీని బలోపేతం చేసుకుందాము అని చెప్పి అభిప్రాయపడేవాళ్ళు మరికొందరు. జనసేన కనుక తెలుగుదేశం పార్టీతో కట్ ఆఫ్ చేసుకొని వస్తే మనం పొత్తు పెట్టుకోవచ్చు అనేది ఇంకొక వాదన. సో ఈ ఇలాంటి భిన్నమైనటువంటి వాదనల నడుమ తెలుగుదేశం పార్టీతోటి అసలు బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అనేది చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఒక ఒపీనియన్కి వచ్చేసి సీట్లను కూడా ప్రకటించేసింది, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. దీంతో బీజేపీని వదిలించుకోవడానికి ఈ రెండు పార్టీలు సిద్ధమయ్యాయి అనేటువంటి సంకేతం ఢిల్లీకి వెళ్ళింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంది, బీజేపీకి పొత్తు పెట్టుకోవడమే. ఎందుకంటే సింగిల్గా వెళ్తే వాళ్ళకి ఛాన్స్ లేదు, అక్కడ 0.5% కన్నా రావు ఓట్లు, అంటే 100 కన్నా తక్కువ వస్తాయి వాళ్ళకి. కాబట్టి ఉన్న ఒకే ఒక ఆప్షన్ తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం. జనసేన తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో కాబట్టి జనసేన రాదు కాబట్టి జనసేనతో కలిసి బీజేపీ కూడా వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో. ఇంతకు మించి ఇంకో మార్గం లేదు బీజేపీకి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తోటి ఎలా నెగోషియేషన్స్ చేయాలి? నెగోషియేషన్స్ అంటే సీట్ల షేరింగ్ నెగోషియేషన్స్ అయితే చేయాలి కదా, ఎలా చేయాలి అనే దాని మీద బీజేపీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఆల్రెడీ బీజేపీ ఢిల్లీ స్థాయిలో పార్లమెంటరీ బోర్డు సమావేశాలు, అలాగే కార్యవర్గ సమావేశాలు ఇవన్నీ జరుపుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా వాళ్ళ టార్గెట్ 400 పెట్టుకున్నారు. సో ఎన్డీఏకి 400 రావాలి, ఓన్లీ బీజేపీకి 370 రావాలి. 370 ఎందుకు రావాలి, 370 నేను రద్దు చేశాను కాబట్టి నాకు 370 రావాలి అనేటువంటి కాన్సెప్ట్లో నరేంద్ర మోడీ ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైము ఇంకొక గేమ్ కూడా నడుస్తుంది. ఒకవేళ ఇండియా కూటమి బలపడితే అప్పుడు అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదేమో. అప్పుడు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అవసరం మనకి ఎన్డీఏకి అనేది ఒక ఆలోచన కూడా ఉంది. సో ఈ క్రమంలో బీజేపీ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కేంద్ర మంత్రులకి అప్పజెప్పారు అనేది తెలుస్తుంది. ఒకళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా, రెండు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్. సో వీళ్ళిద్దరికి అప్పజెప్పారు అనేది ఒకటి అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ విషయంలో ఎప్పుడు కూడా బీజేపీ రెండు రకాలుగా ఉంటుంది, బీజేపీలో కానీ లేదంటే ఆర్ఎస్ఎస్లో కానీ. ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండు కూడా కమల పిల్లలు లాంటివి, సంబంధం లేదని చెప్తున్నప్పటికి కూడా అవి రెండు కూడా కమల పిల్లలు లాంటివి. ఆర్ఎస్ఎస్లో కూడా మోహన్ భగవత్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఇష్టపడుతూ ఉంటారు, ఆర్ఎస్ఎస్లో ఉండే కీలకమైనటువంటి లీడర్లకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. బీజేపీలో కొంతమంది ఏమో కావాలనుకుంటారు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని, మరికొంతమంది ఏమో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని వద్దనుకుంటూ ఉంటారు. ఇది లేటెస్ట్గా గత 2019 నుంచి పెరిగినటువంటి ఒక అభిప్రాయ భేదం ఇది. అంటే వద్దనుకున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, కావాలనుకున్నటువంటి సంఖ్య ఉంది, అలానే వద్దనుకున్నటువంటి సంఖ్య పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ది ఒక కీలక రోల్ ఉంటుంది బీజేపీలో ఎప్పుడు కూడా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంటంటే, ఎక్కువ మంది చంద్రబాబు నాయుడిని కావాలనుకుంటున్నారు, వద్దనుకుంటున్నటువంటి వాళ్ళు తక్కువ ఆర్ఎస్ఎస్లో. కాబట్టి అల్టిమేట్గా ఆర్ఎస్ఎస్ ఏదైతే అనుకుంటుందో అదే జరుగుతుంది బీజేపీలో. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది. సో కాబట్టి ఇప్పుడు అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో పొత్తు అనే దాని మీద ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. సో బహుశా దాంట్లో భాగంగానా లేదంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాళ్ళు క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఆ క్లస్టర్లో కొంతమంది కేంద్ర మంత్రులకి విభజించారు కాబట్టి దాంట్లో భాగంగా వస్తున్నారా అనేది పక్కన పెడితే, రాజ్నాథ్ సింగ్ మంగళవారం రోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీ లీడర్తో సమావేశం అవుతున్నారు. ఆ సందర్భంగా చాలా క్లియర్ కట్ ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రాజ్నాథ్ సింగ్ అనేది తాజాగా అంటున్నటువంటి సమాచారం. రాజ్నాథ్ సింగ్ అత్యంత క్లోజ్ చంద్రబాబు నాయుడికి, అమిత్ షా కంటే కూడా.
అలాగే గడ్కరీ క్లోజ్, నడ్డా క్లోజ్గా ఉంటారు. ఓ సెక్షన్ ఆఫ్ లీడర్స్ బీజేపీలో వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు చంద్రబాబు నాయుడుతో నేషనల్ స్థాయిలో, ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్లో చాలా కీ రోల్ పోషించారు చంద్రబాబు నాయుడు, కాబట్టి ఆ రిలేషన్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ 27వ తారీఖు రాబోతున్నాడు కాబట్టి ఒకవేళ అఫీషియల్గా ప్రకటించినప్పటికీ సీట్ల షేరింగ్ విషయంలో లేదా పొత్తు విషయంలో చూచాయిగా టెంటేటివ్గా మాత్రం బీజేపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి శాఖకు ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. బీజేపీతోటి బీజేపీ పొత్తు ఉండే అవకాశం ఉంది అనే, ఎందుకంటే పొత్తు లేదని చెప్పలేను. ఇప్పుడు ఆల్రెడీ 94 తెలుగుదేశం పార్టీ 24 జనసేన షేర్ చేసుకున్నాయి, ఇంకా 57 స్థానాలు ఉన్నాయి. ఈ 57 స్థానాల్లో బీజేపీకి ఎన్ని ఇస్తారు అనేది ఉంటుంది. ఆ ఆప్షను వీళ్ళు కూడా ఉంచారు, తెలుగుదేశం పార్టీ జనసేన కూడా బీజేపీకి ఒక ఆప్షన్ ఉంచారు, బీజేపీ కూడా వీళ్ళకి ఆప్షను ఇచ్చింది. సో ఈ క్రమంలో ఈ సీట్ల షేరింగ్ అనేది త్వరలోనే క్లియర్ కాబోతుంది అనేది ఒకటి అనిపిస్తుంది. ఆ బాధ్యతను నరేంద్ర మోడీ ఇద్దరు కేంద్ర మంత్రులకే అప్పచెప్పారు. ఎందుకు అప్పచెప్పారు అని అంటే సేఫ్ గేమ్ ఆడుతుంది బీజేపీ. ఎలా సేఫ్ గేమ్ ఆడుతుంది అని అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డితోటి కలిసి ఉన్నారు, అంటే ఇండైరెక్ట్గానే, డైరెక్ట్గా కాకపోయినా పార్లమెంటు బయట పార్లమెంట్ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తూ వచ్చింది బీజేపీకి. నరేంద్ర మోడీ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్స్ కూడా ఇస్తూ వచ్చారు. ప్లస్ రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీ తనకు మధ్య ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ డయాస్ మీద కూర్చోనగానే ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో ఈ విషయం చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతోటైనా నేను కలిసి వెళ్తాను అని చెప్పి ఒక సంకేతాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వదిలేస్తే రాబోయేటువంటి రోజుల్లో హ్యాట్రిక్ కొట్టడానికి సంకీర్ణ ప్రభుత్వంలో ఒకవేళ ఎంపీలు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గెలుచుకునేవి ఒక 5, 4, 3 ఉంటే సర్వేల ప్రకారం. ఇప్పుడు సర్వే చేస్తున్నటువంటి సర్వేల సారాంశం ఏంటి, సర్వేలు ఏం చెప్తున్నాయి, 4 గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. ఈ 4 కూడా ఒక్కోసారి ఒక ఎంపీ కూడా అవసరం అవుతుంది, ఎందుకంటే ఒక ఎంపీతో ఓడిపోయారు. ఎవరు? వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది, బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. ఒక ఎంపీ ఒక్కే ఒక ఓటు తగ్గింది, తగ్గినప్పుడు పడిపోయింది. కాబట్టి ప్రతి ఎంపీ ఇంపార్టెంట్ వాళ్ళకి. అందుకని నరేంద్ర మోడీ ముందు జాగ్రత్త చర్యగా అటువైపేమో లైజనింగ్ ఉంటున్నారు, ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. ఇంకొకవైపు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళతో ఏమో చంద్రబాబు నాయుడుతో లైజనింగ్ నడుపుతున్నారు. అంటే డైరెక్ట్గా భాగస్వామ్యం పెట్టుకోవాలి, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నో కొన్ని ఎంపీలు వస్తాయి, ప్లస్ ఎన్డీఏలో భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ ఉంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమికి బలం చేకూరుతుంది. ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని భాగస్వామ్యం చేసుకున్నందువల్ల గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అందుకే ఈయన ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి సిద్ధపడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు కూడా. కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్యం చేయించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టపడదు మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి గతంలోనే 2-3 సార్లు ఆఫర్ వచ్చింది ఎన్డీఏలో భాగస్వామ్యం కమ్మని చెప్పి. ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఇస్తామని చెప్పి వచ్చింది, బట్ ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యం కాల. ఒకవేళ అయితే కనుక టోటల్గా పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయనకి తెలుసు. ఎందుకు అని అంటే ఆయనకు ఉండేటువంటి ఓట్ బ్యాంకు కొంత మేజర్ ఓట్ బ్యాంకు క్రిస్టియన్ను అలాగే ముస్లిమ్స్ కాబట్టి ఈ 2 ఓట్ బ్యాంకు మిస్ అవుతుంది, అసలు ఆయువు పట్టే పోతుంది, పార్టీ నిలబడదు అనేటువంటి ఉద్దేశంలో ఎన్డీఏలో భాగస్వామ్యం కాల. అలాంటి సమస్య తెలుగుదేశం పార్టీకి లేదు, అందువల్ల తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి ప్రాథమికంగా నిర్ణయించుకొని సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఒక ఒపీనియన్కి వచ్చినటువంటి క్రమంలో రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు కాబట్టి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షా దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ నెలాఖరికి స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఈ ఆపరేషన్ మొత్తం నరేంద్ర మోడీ వీళ్ళిద్దరికి అప్పచెప్పారు, అటువైపు ఏమో జగన్మోహన్ రెడ్డితోటి కొంత లైజనింగ్ని అలా పెట్టుకున్నారు. సో ఎందుకంటే సేఫ్ సైడ్, రాబోయేటువంటి ఒక ఎన్నికల్లో ఒకవేళ అవసరమైతే
మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నంగా, అంటే అందరిని యూజ్ చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.